సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఆదివారం రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. మాకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు, ఆ ఇద్దరికి మీ ఆశీర్వాదం కావాలని అడిగారు. ఈ వార్త చూసిన తర్వాత కంగ్రాట్స్ చెప్పడం కంటే ఎలా వీరికి పిల్లలు పుట్టారన్న ప్రశ్నలే వైరల్గా మారాయి. జూన్ 9, 2022 వీరి పెళ్లి జరిగింది. 4-5 నెలల్లోనే ఎలా వీరికి పిల్లలు పుడతారని అంతా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే అందరికీ ఒక విషయం తట్టింది, అదేంటంటే అద్దె తల్లి. ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, సన్నీ లియోన్, ఆమీర్ ఖాన్, షారూక్ ఖాన్ వీరంతా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. ఇదే లిస్టులో ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్ చేరారు. ఇంతకుముందు తమిళనాడులో జరిగిన అండాల స్కామ్ గురించి వీడియో చేశాం. అందులో అమ్మాయిల నుంచి అండాలు సేకరించేందుకు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారో చూసాం. అలాంటిదే ప్రస్తుతం సరోగసి చర్చకు దారితీసింది. అద్దె తల్లి ద్వారా విఘ్నేష్ శివన్, నయనతార దంపతులు బిడ్డలను కన్నారని చెప్పబడుతోంది. ఇంతకీ ఈ సరోగసి అంటే ఏంటి, నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చట్ట ప్రకారం ఈ పిల్లల్ని కన్నారా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ, రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. ఆదివారం రోజు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద విషయాన్ని సైలెంట్గా నడిపించారా అని అంతా ఆలోచిస్తున్నారు. అలా ఆయన ప్రకటించిన విషయం ఏంటంటే, మాకు ట్విన్స్ పుట్టారు, వారికి మీ ఆశీర్వాదం కావాలని ఒక పోస్ట్ చేశారు. సరోగసి అంటే ప్రత్యామ్నాయం, సరిగ్గా చెప్పాలంటే బదులుగా అని అర్థం. ఒక లేడీకి బదులు ఇంకో లేడీని అద్దె తల్లిగా మార్చేదే సరోగసి. ఇందులో 2 రకాలున్నాయి. ఇందులో ఒకటి ఇండియాలో నిషేధం విధించబడింది, దాని పేరేంటంటే ట్రెడిషనల్ సరోగసి. దీని ప్రకారం అద్దె తల్లి యొక్క అండాలను ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి యొక్క వీర్యాన్ని తీసి అద్దె తల్లి యొక్క అండంతో కలిపి పిండం ఏర్పడేలా చేస్తారు. కానీ దీని ద్వారా పుట్టే పిల్లలకు తల్లికి సంబంధం ఉంటుంది. జెనెటిక్ పరంగా చూసుకుంటే ఆమె లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చట్టపరంగా చూసుకుంటే ఆమె తల్లి కాదు. ఎవరైతే వీర్యం ఇస్తారో అతని భార్య పుట్టిన బిడ్డకు తల్లి అవుతుంది. బిడ్డ పుట్టడానికి ముందే ఇలా ఒప్పందం చేసుకుంటుంటారు. ఈ ట్రెడిషన్ విధానంలో చాలా సమస్యలు చూశారు. ఇందులో ముఖ్యమైన సమస్య ఏంటంటే, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పేదరికంలో మగ్గుతున్న లేడీస్ను చూస్ చేసుకునేవారు. ఈ సరోగసి ద్వారా పిల్లలు కలడం కోసం బ్రోకర్ వ్యవస్థ ఉంది, విడిగా క్లినిక్లు కూడా ఉన్నాయి, స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉన్నారు. ఇది విదేశాల నుంచి వచ్చే వారి దృష్టి బిజినెస్గా మారింది. అన్యపుణ్యం తెలియని మహిళలతో ఒప్పందం చేసుకుని వారికి నెలకింత అని, పిల్లలు పుట్టిన తర్వాత ఇంత అని ఇచ్చేవారు. పేదరికంలో ఉన్న మహిళలు ఎలాంటి అవగాహన లేకుండా వాటికి ఒప్పుకునేవారు. మన దేశంలో 2005 నుంచి 2015 లోపు సుమారు 50,000 మంది వరకు పిల్లలు అద్దె తల్లి ద్వారా పుట్టినట్లు చెప్పబడుతోంది. విదేశీయులు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కని తీసుకుని వెళ్ళడం కోసం ఇది ఉపయోగపడుతోందని తెలిసి భారత ప్రభుత్వం మార్పులు తెచ్చింది. విదేశీయులు ఇక్కడికి వచ్చి అద్దె తల్లి ద్వారా పిల్లల్ని కనడం కుదరదని దానికి నిషేధం విధించింది. ఇలా చాలా దేశాలు సరోగసి ట్రెడిషనల్ విధానాన్ని రద్దు చేశాయి. ఈ పద్ధతి ప్రస్తుతం ఆఫ్రికా దేశాలకు వెళ్ళింది. ఇండియాలో మాత్రం ప్రస్తుతం నిషేధంలో ఉంది. సరోగసిలో మరో విధానమే జెస్టేషనల్ సరోగసి. దీని ప్రకారం అద్దె తల్లి కేవలం తన గర్భాశయాన్ని మాత్రమే అద్దెకిస్తుంది, కేవలం తన కడుపులో బిడ్డను మోస్తుంది, అంతే తప్ప తన అండాలు ఇవ్వదు. ఉదాహరణకు నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులను తీసుకుంటే, విఘ్నేష్ శివన్ తన వీర్యాన్ని నయనతార నుంచి అండాన్ని తీసి దాన్ని పిండంగా రూపొందించిన తర్వాత ఆ పిండం పెరగడం కోసం అద్దె తల్లి యొక్క గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీని ప్రకారం డిఎన్ఏ టెస్ట్ చేసినా కూడా పుట్టబోయే బిడ్డ నయనతార, విఘ్నేష్ శివన్కు పుట్టిన బిడ్డగానే డిఎన్ఏ ఉంటుంది. అయితే ఈ సరోగసి విధానం కోసం 2022లో చాలా మార్పులు తెచ్చారు. సరోగసి విధానంలో అద్దెకు తీసుకునే తల్లికి కేవలం 16 నెలలకైనా ఇన్సూరెన్స్ చేయించాలి, నెలకు ఇంత ఇవ్వాలి. ఆమె బిడ్డను కన్న తర్వాత ఏమైనా సమస్యలు వస్తే చూసుకోవాలి. ఇలా చాలా మార్పులు తెచ్చారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విధంగా పిల్లల్ని కనబోయే వారికి పెళ్ళై 5 సంవత్సరాలు అయి ఉండాలి.
దంపతుల్లో ఎవరైనా ఒకరికి పిల్లల్ని కనే భాగ్యం లేదని వైద్యులు నిర్ధారించాలి. అప్పుడే సరోగసీ విధానంలో పిల్లల్ని కనడానికి వారు అర్హులు. ఐవీఎఫ్ అనే విధానంలో కూడా పిల్లల్ని కనవచ్చు, కానీ దాన్ని తట్టుకునేంత ఆరోగ్యం కొందరికి ఉండదు. అనారోగ్యం, గర్భసంచి వీక్గా ఉండడం వంటి కారణాలు ఏవైనా ఉండొచ్చు. అందువల్లే సరోగసీ ఆప్షన్కు వెళ్తున్నారు. విదేశాల్లో ఆడ ఆడ మగ మగ కలిసి ఉంటారు కదా, వారు పిల్లల్ని కనడానికి ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది వైరల్ కావడానికి కారణం నయనతార, విఘ్నేష్, శివన్. వీరికి పెళ్ళై 4 నెలలే అవుతోంది, కానీ సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలంటే పెళ్ళై 5 ఏళ్ళు కావాలని చట్టం చెబుతోంది. ఇది ఎలా సాధ్యమైందనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. 2022లోనే చట్టంలో మార్పులు వచ్చాయి. అంతకు ముందున్న చట్టంలోని లూప్ హోల్స్ ఉపయోగించుకుని వారు ఇలా చేసి ఉండొచ్చు, లేదా విదేశాల నుంచి ఏదైనా సరోగసీ అనే మెథడ్ యూజ్ చేసి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. సరోగసీ కోసం అద్దె తల్లిని ఎంపిక చేసుకుంటే తను తప్పకుండా పిల్లల్ని కనడం కోసం అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఈ అద్దె తల్లి ద్వారా పిల్లల్ని కన్న తర్వాత వారిని పట్టించుకోవడం లేదన్న వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇది ఒక వ్యాపారంగా మారిన క్రమంలో అద్దె తల్లికి 2 లక్షల రూపాయల వరకు లభిస్తుందట. ఈ విధానంలో పిల్లల్ని కనడం కోసం సుమారు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. ఆ పిండాన్ని రూపొందించాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అద్దె తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత గర్భస్రావం కాకుండా హార్మోన్ సూదులు వేస్తుంటారు. కానీ ఈ హార్మోన్ సూదుల ద్వారా భవిష్యత్తులో ఆ లేడీకి ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత అద్దె తల్లికి బిడ్డపై ఎలాంటి అధికారం ఉండదు. అంతేకాకుండా పలానా ముహూర్తంలోనే తమ పిల్లలు పుట్టాలని అద్దె తల్లికి ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. చట్టంలో ఉండే లూప్ హోల్స్ ఉపయోగించి ధనవంతులు పేదల శరీరాన్ని ఉపయోగించుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. పిల్లల్ని కనే ఛాన్స్ లేని దంపతులకు సరోగసీ ఒక వరం. కానీ అందం తగ్గుతుందని, శరీరంలో చాలా మార్పులు వస్తాయని అనుకునేవారు కూడా ఈ సరోగసీ అనే విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇదే అసలైన క్రూరత్వంగా ఇప్పుడు చెప్పబడుతోంది. ఇలాంటి క్రమంలో నటి కస్తూరి ఒక ట్వీట్ చేసింది. అద్దె తల్లి విషయంలో 2022లో ఇండియాలో నిషేధం విధించబడిందని, పిల్లల్ని కనలేని వారికి మాత్రమే అవకాశం ఉందని ట్వీట్లో రాసుకొచ్చింది. ఇండియాలో పిల్లల భాగ్యం లేని వారు చాలామందే ఉన్నారు. పిల్లల కోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తారు. చాలా కట్టుదిట్టంగా వైద్యం కూడా తీసుకుంటారు. వంశాన్ని కాపాడుకోవడం కోసం అష్ట కష్టాలు పడతారు. అలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరం. అయితే 2022 సరోగసీ విధానం ప్రకారం చూసుకుంటే నయనతార, విఘ్నేష్, శివన్ అది ఫాలో అవడానికి అవకాశమే లేదు. కాబట్టి వీరు 2022 జనవరికి ముందు ఉన్న చట్ట ప్రకారం ఏమైనా చేశారా అనే విషయం వాళ్ళే అఫీషియల్గా చెప్పాలి. మరి ఆర్థికంగా అంతగా లేని వాళ్ళు పిల్లల్ని ఎలా కనాలి అనే ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే, ఈ దేశంలో తల్లిదండ్రులు లేకుండా ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వారిని దత్తత తీసుకుని పెంచుకోవడం సరైన విధానమని కొందరు చెబుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.